కొద్ది రోజుల నుంచి వివిధ పత్రికల్లో, మీడియాల్లో మరియు సోషల్ మీడియాల్లో వస్తున్న కథనాల మీద రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అవన్నీ కూడా వందంతులని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. రెవెన్యూ ఉద్యోగులను ఏ శాఖలో కలపట్లేదని మాకున్న పూర్తి సమాచారం రెవెన్యూ ఉద్యోగులు ఏ శాఖలో కూడా కలపరని కూడా తెలియజేస్తూ రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందవద్దని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెండవది, ఏదైతే కొత్త సంస్కరణలు చట్టాలని అని మనకి ఇప్పుడు వచ్చిందో, మేము గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని కూడా కోరటంతో ఖచ్చితంగా ఆ సంస్కరణలో భాగంగా మేము వాటిని ఏదైతే కొత్త సంస్కరణలు తీసుకొస్తారంటున్నారో వాటిని పూర్తి స్థాయిలో స్వాగతిస్తాం. ఆ సంస్కరణలో భాగంగా ప్రతి ఉద్యోగి బాధ్యతతో పాటు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా నాలుగోది, ఏదైతే మనము ఉద్యోగులకి భరోసా కోసం మేము ఏదైతే రైతులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు, మేము ఒకటే విన్నపిస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగులకి మరీ ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా మనము మన మీద వచ్చిన ఏదైతే అపవాదం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తొలగించుకుంటామని రెవెన్యూ ఉద్యోగుల పక్షాన కూడా తెలియజేస్తూ, అదేవిధంగా దాన్ని తొలగించడం కోసం ప్రతి గ్రామాన్ని కూడా భూ వివాదరహిత గ్రామాలుగా ప్రకటిస్తామని కూడా ఈ వేదిక నుంచి కూడా తెలియజేస్తున్నాం. అదేతోపాటు రెవెన్యూ ఉద్యోగులు ఎవరికి కూడా సర్వీస్ పక్షాన కావచ్చు, ఏ ప్రమోషన్ల పక్షాన కావచ్చు, ఏ నష్టం జరగదు. ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చిన గతంలో కావచ్చు ఎన్నో ప్రమోషన్లు ఎంతో మందికి లబ్ధి చెందింది కూడా తెలియజేస్తూ ఉన్నాం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.